నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క పిల్లల చదువుల గురించి రకరకాల రెమెడీస్ చెప్తున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అక్క సో కొత్త సబ్స్క్రైబర్స్ కావచ్చు లేకపోతే పాత వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు సో పిల్లల చదువుల కోసం ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి బెంగ పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు ఎలా రాస్తారో ఎలా రాస్తారో ఎలా రైట్ ఎలా అక్క ఏం చేసుకోవచ్చు ఏ రెమెడీ ఫాలో చేయొచ్చు పిల్లలు చదివింది గుర్తుండాలి చక్కగా వాళ్ళు రాసి రావాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి ఏం చేయాలి విఘ్నేశ్వరుడు చక్కగా బుద్ధిగా కూర్చుని చదువుకుంటున్నాడు అని అంటే ఆ విఘ్నేశ్వరుడే గుర్తుకొస్తాడు నాకు ఎందుకంటే వ్యాసుడు మహర్షి గారు చెప్తూ ఉంటే ఆయన చక్కగా కూర్చొని రాస్తూ ఉంటారు ఎక్కడ కూడా నేను చెప్తూ ఉంటాను నువ్వు స్పీడ్ గా రాయాలి అని అంటే నేను రాస్తానుగా మీకెందుకు మీరు చెప్పండి అని అన్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ అనమాట నేను రాయగలుగుతాను నేను చేయగలుగుతాను ఎంతసేపు అయినా కూర్చొని నేను వారి కంప్లీట్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ మనం విఘ్నేశ్వరులో చూడొచ్చు ఆ విఘ్నేశ్వరుడికి పిల్లలు అంటే కూడా చాలా ఇష్టం పిల్లలు కూడా ఇష్టపడతారు అవును అవునా తప్పకుండా ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక మంగళవారం రోజు కానీ లేకపోతే బుధవారం రోజు కానీ మీ ఇష్టం ఒక ఎర్ర చిన్న బట్ట ఎర్ర బట్ట తీసుకోండి చక్కగా స్క్వేర్ షేప్లో ఉండేటట్టుగా కట్ చేసుకోండి ఓకే దాని మీద గంధంతో స్వస్తికి వేయండి నేను మొన్న స్వస్తిక్ ఎలా వేయాలో చూపించాను మన వీడియోలో ఇలా ఒకటి దాని నుంచి మళ్ళీ ఒక స్క్వేర్ ఇట్లా కంప్లీట్ చేసుకోకుండా కిందకి రావడం కింద నుంచి మళ్ళీ మూడు లైన్లు చేసి పైకి వెళ్ళడం అని చెప్పి నేర్పించాను నేను ఆ వీడియో కూడా చూడొచ్చు స్వస్తిక్ అలానే వేసి నాలుగు చుక్కలు పెట్టేసి పక్కన గీతలు గీసేసి తొమ్మిది లవంగాలు లేకపోతే పదకొండు లవంగాలు పదకొండు లవంగాలు తీసుకోండి ఆ పదకొండు లవంగాలు ఆ స్వస్తికి మీద పెట్టేసేసి ఆ రోజు విఘ్నేశ్వరుడికి చక్కగా ఓం గమ్ గణపతే నమ అని చక్కగా నూట ఎనిమిది సార్లు జపం చేసేసుకోండి ఓం గమ్ గణపతే నమ చాలా మంచి మంత్రం ఇది లేదు మేము అలా గణపతి మంత్రం అలా మేము చదవలేము అనుకున్నప్పుడు కనుక మనకు మనం గణపతి తాళం ఇచ్చాం ఆ గణపతి తాళం కూడా చదవచ్చు అనమాట వినొచ్చా పోనీ వినచ్చు తాళం కొంచెం కష్టంగా ఉంది ఇబ్బంది లేదు ఆయన అనుగ్రహం ఉంటే వస్తుంది వినొచ్చు అలా మీకు ఎప్పుడన్నా మామూలుగా శుచిగా స్నానం చేసేసిన తర్వాత ఆ రికార్డ్ చేసేసుకోండి ఓం గమ్ గణపతి అని మీ వాయిస్ తో మీరు వన్ ఆర్ టూ టైమ్స్ రికార్డ్ చేసేసుకోండి రికార్డ్ చేసేసుకుని ఆ దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నా కూడా మనం నెంబరింగ్ కూడా మనం టెన్షన్ పడక్కర్లేదు అప్పుడు చక్కగా మనశ్శాంతితో శాంతితో మనస్ఫూర్తిగా ఆ స్వస్తిక్కును ఆ లవంగాల మీదనే వినాయకుడు ఉన్నాడు అని చెప్పి మనం చక్కగా అనుకోవచ్చు అనమాట చదివిన తర్వాత ధూపము దీపము నైవేద్యం అన్ని పెట్టేస్తాం ఓకే పెట్టేసిన తర్వాత దాన్ని ముడుపులాగా కట్టేయాలన్నమాట అట్ని వేసి ఇట్నుంచి ఇటు ముడి వేసి కట్టేస్తాం కట్టేసి అది విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టండి ఓకే ఎగ్జామ్స్ అంతా చక్కగా గా చదవాలి మా పిల్లలు అలాగే చక్కగా ఎగ్జామ్ రాయాలి గుర్తుండాలి ఎంత గా రాయాలి అనేది కూడా తెలుసుకోవాలి మా పిల్లలు బుద్ధి కుశలత అనేది మా పిల్లలకి కలిగించే స్వామి తప్పకుండా వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా చూడు అని స్వామి దండం పెట్టుకొని ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఉండ్రాళ్ళు పోస్తామని దండం పెట్టుకోండి ఉండ్రాళ్ళు చేసి పెడతాం ఉండ్రాళ్ళు చేయడం కొంతమంది ఉండ్రాళ్ళు ఏంటంటే ఇరవై ఒకటి కంపల్సరీ చేయాలి ఇంకెక్కువ చేసుకుంటే మీ ఇష్టము కానీ ట్వంటీ వన్ మాత్రం ఉండాలి ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి ఆ ఉండ్రాళ్ళు కంపల్సరీగా వేస్తాను నైవేద్యంగా పెడతాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి ఆ ముడిపలానే ఉండనివ్వండి మీ పిల్లలు తప్పకుండా ఎగ్జామ్స్ చక్కగా రాస్తారు చదివి దాస్తారు చక్కగా పాస్ అవుతారు పాస్ అయిపోయిన తర్వాత మనం ఈ ఉండ్రాళ్ళు కూడా స్వామికి నైవేద్యం పెట్టేస్తారు ఎవరికైనా నైవేద్యం పెడతాము చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోవచ్చు పిల్లలకి ఇవ్వచ్చు తప్పేమీ లేదు తప్పేం లేదు మనమే తినాలని మనమే తినాలని ఏం లేదు అలా మనమే తినేయకూడదు నలుగురితో పంచుకుంటే మంచిది పిల్లలకి ఇస్తే చాలా మంచిది చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి అప్పుడు ఆ ఈ ముడుపు ఉంటుంది కదా అది ఏదన్నా విఘ్నేశ్వరుడి గుడికి ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడు పూజింపబడతాడు లోపల ఉండి చక్కగా ఆ విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి ఆ ముడుపు అనేది ఉండేలో వేసేసేయండి ఇందులో మనం ఒక రూపాయి బిళ్ళ రెండు రూపాయల బిళ్ళలు ఏమి పెట్టాం లవంగాలే పనిచేస్తాయనమాట అలాగే ఈ మనం వేస్తా హుండీలో బాగుంది మరి స్వామికి ఏమైనా దక్షిణ కూడా సమర్పించాలా తప్పకుండా స్వామికి ఎంత మీకు ఎలా అనిపిస్తే అట్లా దక్షిణ సమర్పించండి అలాగే అక్కడ సేవలు ఉంటాయి ఏవైనా వారికి అభిషేకమును లేకపోతే వారికి అర్చనలు అవి ఉంటాయి కుంకుమార్చనను తప్పకుండా దానికన్నా కట్టుకోండి స్వామికి సేవ చేసుకోవాలి మన పిల్లలు చక్కగా పాస్ అయిపోయారు కాబట్టి అది అందరు చాలా మంది కాల్ చేస్తున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే అని చాలా మంది చెప్తున్నారు సో తప్పకుండా ఈ పాటించండి అది ఓకే అలాగే ఇది పిల్లలు కొద్దిగా మొండి పిల్లలు లేకపోతే చదివింది గుర్తుండట్లేదు వీళ్ళకి కొద్దిగా మొద్దుగా ఉన్నారు అనుకునే వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది మొండితనానికి మాత్రం పోస్ట్ పోన్ క్రౌడ్ కి లేదు లేదు స్విచ్వర్డ్ చదువుకోవాలి స్విచ్ వర్డ్ పోస్ట్ పోన్ క్రౌడ్ అనేది చాలా అలాగే ఇక్కడ మనం ముడుపు కట్టేటప్పుడు మా పిల్లలకి మొండితనం తగ్గింది మేము చెప్పిన మాట వింటున్నారు భగవంతుడి దయ వల్ల మా పిల్లలకి మొండితనం తగ్గింది మేము చెప్పిన మాట విని చక్కగా చదువుకుని ఎగ్జామ్స్ బాగా రాసి చక్కగా పాస్ అయ్యారు అనుకోండి అనుకొని కట్టండి ముడుపు విఘ్నేశ్వరుడు యూనివర్స్ కి చాలా కనెక్టెడ్ సో తప్పకుండా పని అవుతుంది అనమాట ఈ పోస్ట్ పోన్ క్రౌడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కొన్నాళ్ళు చదవాలి ఇప్పుడు పిల్లలు పదకొండు సంవత్సరాలు పిల్లలు అనుకో పదకొండు సంవత్సరాలు మొండితనంతో కొంచెం కొంచెం వాళ్ళతో పాటు డెవలప్ అయి వచ్చింది కదా అదంతా పోవాలంటే ఒక సంవత్సరం అన్న పడుతుంది కదా మనకి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బాగా చదవాల్సింది టీనేజ్ టైంలో థర్టీన్ వస్తుంది అంటేనే టెన్షన్ పడిపోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం మనం అలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది చెప్తున్నారు అమ్మ దీనివల్ల చాలా ఇంత ఉపయోగం ఉంటుంది అని ఎగ్జామ్ చక్కగా రాసి పాస్ అవుతున్నారు పిల్లలు మా మా పిల్లలకి ఇంత వస్తుందని అనుకోలేదు రేపు ఆవిడ కాల్ చేస్తా అన్నారు సక్సెస్ కాలర్ వాళ్ళ అమ్మాయికి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అంతకు ముందు చేస్తే రాలేదు మొన్ననే అంతకు ముందు ఎగ్జామ్ రాస్తే రాలేదు తర్వాత వీళ్ళు మన వీడియోనే చూసి లోకేర్ విక్ట్రీచామ్ చదివారు పేరెంట్స్ అమ్మాయి యూనివర్సిటీ సీట్ వచ్చింది బ్యూటిఫుల్ వాళ్ళతో కూడా మాట్లాడదాం సో మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం కూడా పిల్లలు మరి ఇది చదువుకోవచ్చు విక్ట్రీచామ్ చదవచ్చు అయితే మనకి ఈ స్విచ్ వర్డ్స్ ఇంకా బలీయంగా పనిచేయాలి అంటే విఘ్నేశ్వర్ రెమిడీ ఇది చేసుకుంటే నేను చెప్పాను కదా వినాయకుడు మనం ఎన్నో ఆకులు ఇరవై ఒక్క రకాల ఆకులు ఎప్పుడూ పెట్టని తులసి కూడా మమేకమైపోతుంది తులసి అంటే వినాయకుడికి కోపం అంటారు ఆ రోజు తులసిని కూడా ఓకే డన్ ఇవాళ ఒక్కరోజు అలౌడ్ అంటారు అదే ఇవాళ రోజు నువ్వు అలౌడ్ అంటారు ఆయన అట్లా ఆ యూనివర్స్ తో బాగా కనెక్షన్ ఉంటుంది అనమాట చెరుకులు అంటే ఇష్టం స్వామికి ఆ దాన్ని ఏమంటారు వెలగ పండ్లండి వెలగ పండ్లండి అసలు నేచర్ అంటేనే వినాయకుడు వినాయకుడు అంటేనే నేచర్ రైట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఈ పద్ధతి ఉందో అది బుధవారం నాటి చేసుకోవాలన్నారా మంగళవారం నాటి చేసుకోవాలంటే మంచిది మంగళవారం మంగళవారం నాటి సమయం మంచిది పొద్దున పూట ఎప్పుడైనా పర్వాలేదు పొద్దున్న పొద్దున పూట లెవెన్ లోపల ఏ పూజ అయినా మనం లెవెన్ లోపల చేసుకుంటే మంచిది రైట్ అక్క ఏ సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఏటి సూతకంలో ఉన్న వాడి ఇది చిన్న రెమెడీనే ఆ చేసుకోవచ్చని ముడుపు కట్టరు కదా పద్మిని ఎవరు కూడా అందుకని ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక పదకొండు లవంగాలు తీసి పక్కకు పెట్టేసేయండి ఎక్కడన్నా దేవుడు రూమ్ లో చిన్న లో వేసి పెట్టేసేయండి పెట్టేసేసి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి ఈ లోపల లేకపోతే ఏడు సూతకం కంప్లీట్ అయిన తర్వాత గుర్తు పెట్టుకొని వినాయకుడి గుడికి వెళ్ళి అవి స్వామికి సమర్పించి తప్పకుండా మీరు స్వామికి ఏదైనా అర్చన చేసుకోవచ్చు అద్భుతం అక్క చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు ఇది పేరెంట్స్ కి ఎంతో యూజ్ అయ్యేటటువంటిది థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే